चित्तूर जिला श्रीकालहस्ती क्रिकेट क्रीडक एमएमसीए क्रिकेट कोचिंग अकाडमी की मुख्य अतिथि श्रीकालहस्ती स्थानिक डीएसपी विश्वनाथ हाजर आयन चेत क्रीडाकारुलकु क्रीडा दुस्तुलनु मेमोंटोलु अंदजेशारु। ఈ సందర్భంగా డిఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ యువకులు క్రీడల్లో రాణించాలని ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. యువత క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు వారి ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. యువకులు చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని ఆయన కోరారు. యువత చెడు అలవాట్లకు బానిసలు కావద్దని ఆయన సూచించారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులకు ఉన్న ఊరికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. యువత క్రీడల్లో రాణించి తద్వారా మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా అభివృద్ధి చెందాలని సందర్భంగా ఆయన కోరారు. కానీ ఒక డెడికేషన్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే మా కాలేజ్ డిఎస్పీ గారు. దాంట్లో ఎందుకంటే ప్రతిరోజు కూడా మీకు తెలుసు కదా ఒక ఎస్ఐ సార్ నుంచే వెహికల్ ఎంత దుర్వ్యోగం చేస్తారు, డీజిల్ కానీ ఏదైనా కానీ. సార్ వాళ్ళు బాబుని ఇప్పుడు కూడా సార్ సైకిల్ వదులుతారు, ఎవరికి తెలియని ఎందుకంటే నేను సార్ని చాలా దగ్గర నుంచి ఒకటిన్నర సంవత్సరంగా ఉన్నాను కాబట్టి సార్తో కూడా నన్ను ప్రతి నిత్యం కూడా చెయ్యి ఏదో ఒకటి నేను కూడా వస్తాను, జిమ్ ఉన్న లోపల చేసుకుంటాను, వచ్చి క్రికెట్ ఆడాలి నేను కూడా. నిజంగా చాలా గొప్ప వ్యక్తి. అదే సార్ అన్నట్టు ఇంకా మనకు పోగ్రామ్ కూడా టైం అయిపోతుంది. అంటే ఈ ఒక్క మాట సార్ వ్యక్తిత్వం అర్థమైపోయి ఉంటుంది. ఈ టైంలో కూడా వాళ్ళ ఇక్కడ కూర్చోని కళాశాల ఏం చెబుతా చెప్పగలిగే ఏకైక వ్యక్తి కూడా సారే. ఆఫీస్లో కూర్చొని మొత్తం మాంటైన్ చేస్తారు, ఎవరికి తెలియదు అది. సార్ ఎప్పుడు బయట ఊరికి నాకు తెలిసి ఉన్నారు కదా కళాశాల కూడా, ఎవరికి సార్ కూడా బయటకు రారు పెద్దగా. ఎందుకంటే ఆఫీస్లో కూర్చొని పలానా కాడ ఏం జరుగుతుందో మొత్తం సార్కి తెలిసిపోతుంది. అంత పెద్ద నెట్వర్క్ ఇంత షార్ట్ లీడ్లో సంపాదించుకున్న ఏకైక డిఎస్పీ గారు కూడా మన కళాశాల సార్. ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నారు. రెవెన్యూ అంటే అందరికీ తెలిసిందే కమర్షియల్, ఎంతనా మనీ చేసుకోవచ్చు. నాకు అది వద్దు, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నిజాయితీకి నేను సేవ చేయాలని దాన్ని రిజైన్ చేసి మళ్ళీ డిపార్ట్మెంట్లోకి వచ్చి కష్టపడి డిఎస్పీగా అయ్యాను. డైరెక్ట్ గ్రూప్ వన్ సారు భగవంతుడు గారు చూస్తే మన డిఐజీ కూడా అవుతారు సార్. ఒకటి సార్ అందరి తరఫున ఈ ప్రోగ్రామ్కి వచ్చిన దానికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు సార్. వాళ్ళ దిగుబడి ఎక్కువ వాళ్ళ దిగుబడి